రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె బాట చేపట్టారు గత నాలుగు రోజులుగా వారు సమ్మె చేపడుతుండటంతో అనంతపురం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా దుర్గంధం ఏర్పడిన పరిస్థితి వారు కరోనా కష్టకాలంలో ఎంతో శ్రమించామని ప్రాణాలకు తెగించి తాము పనిచేశామని చెప్పి వాళ్ళు తెలియజేసిన పరిస్థితి తాము కనీస వేతనం మా మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక రా నాయకుడు మనతో పాటు ఉన్నాడు ఆయన అడిగి అసలు ఏం జరిగిందనే దానిపై మరిన్ని వివరాలు తెలుసుకుంది ఈరోజు మరి రాష్ట్రంలో కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి నుంచి అప్పుడు కూడా మరి మున్సిపల్ కార్మికుల సమస్యలు అనేకం ఉన్నాయి మరి అనేక సార్లు కూడా అతని దృష్టికి తీసుకొని వెళ్ళాం మరి ఆ సమస్యలు పరిష్కరించండి అనేక దపాలు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మరి ఇప్పుడు తీవ్ర మరి ఎలక్షన్లు దగ్గర సమయంలో కూడా ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఇరవై ఆరు వేల రూపాయలు జీతాలు పెంచాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కరోనా టైంలో ఫ్రంట్ వారియర్స్గా ప్రకటించారు మరి ఆ రోజు అయితే ఐదు లక్షలు మరి ఇస్తామన్నారు ఈరోజు ఆ హామీ ఏమైందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి కనీసం ఇక్కడ పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులకైతేనేమి ఇంజనీరింగ్ కార్మికులకైతేనేమేమి స్కూల్ స్వీపర్లకు వాచ్మెన్లకు కూడా జీతం ఎక్కడ చాలీ చాలీ పరిస్థితుల్లో ఉంది ఈరోజు వాళ్ళు పుట్ట గడవక ఈరోజు మరి చెత్త పని చేస్తా పారిశుద్ధ పనులు చేస్తూ ఉన్నా కూడా మీరు కొంచెం కూడా మరి వాళ్ళ పారిశుద్ధ కార్మికుల పైన ఎక్కడ కూడా మమ్మకారం లేకోకుండా వారిని కేవలం మరి ఆ చెత్తకే పరిమితం చేస్తూ ఉన్నారు తక్షణమే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సమస్యలపైన మరి వాళ్ళ సమస్యలపైన నోరు విప్పి వారి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు అనంతపుర నగరంలో చూస్తూ ఉన్నాం అనేక మంది కార్మికులు ఈరోజు నడి రోడ్డు పైన కూడా మరి చెత్త పనులు చేస్తూ అనేక రకాలుగా జీవనోపాధి గడుపుతూ ఉన్నారు అటువంటి మరి చెత్త పని చేసేటువంటి వారి సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా పూర్తి స్థాయిలో కరోనా టైంలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం లోపల వచ్చి చెత్త తీసుకుని వచ్చారు ఆ విధంగా చేయడం కరెక్ట్ అని అంటారా అంటే మరి కరోనా సమయంలో కూడా పని చేయించుకునేటప్పుడు ఫ్రంట్ వారియర్స్గా ప్రకటిస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు వారు మరి కడుపు కాలింది మరి కడుపు గాలి చాలి చాలని జీతాలతో మరి పొట్ట గడవక వారు మరి అనేక బాధలు పడుతూ ఈరోజు పని చేస్తూ ఉన్నా కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అందుకోసమే ఇక్కడ ఆందోళన చేస్తే అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వినిపించాలని ఈరోజు అనేక దపాలుగా కూడా ప్రతిరోజు కూడా ఏదో రకంగా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా మున్సిపల్ ఆవరణంలో కూడా మరి నిన్నటి రోజున చెత్త వేసి మరి వాళ్ళ నిరసన రూపంలో అది తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇక్కడికి అనంతపురం జిల్లాకి ఎవరు వచ్చినా కూడా మంత్రులు వచ్చినా మరి అదేవిధంగా ఏ ఏ అధికారం వచ్చినా కూడా మేము తక్షణమే మన నిరసనను ఈ రూపంలో తెలియజేసే విధంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమే గొంతమ్మ కోరికలు కోరడం లేదు న్యాయమైన డిమాండ్లు అడుగుతా ఉన్నాం తక్షణమే ఆ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసిన మున్సిపల్ సిబ్బందికి కనీస వేతనాలు వారికి రావాల్సిన సదుపాయాలను ఇవ్వాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు నిన్నటి దినం అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయము లోపల ఈ చెత్తనంత తీసుకొని వచ్చి వేయడంతో వారు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్మికులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు సమయపాట చేపట్టిన పరిస్థితి ఖచ్చితంగా తమకు న్యాయమైన డిమాండ్లను ఇవాళ చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమన్ తో హిట్టి